సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అని మీరు చూసినా తనక బయట్యూబ్ ఛానల్ సో గైస్ అయితే రోస్ట్ జనరల్ రోస్టింగ్ కమ్యూనిటీలో యాక్చువల్లీ యాక్టివ్గా ఉన్నటువంటి కాంట్రవర్సీ అనమాట ఇది సౌమ్య లోకేష్ అండ్ అస్కర్ కౌంటర్స్ మధ్య జరిగిన వివాదం అనమాట అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటనేది దీని గురించి ఒక ముక్కలో తేల్చేస్తాను ఇప్పుడు నాలుగు వారాల క్రితం యాక్చువల్లీ హెచ్సిబని యూట్యూబర్ యూట్యూబరు కంటెంట్ అయితే అప్లోడ్ చేశారన్నమాట ఫుల్ ఫ్లెడ్జ్ సౌమ్య లోకేష్ రోస్ట్ అనేది దంపడం జరిగిందనమాట యూట్యూబ్లోనే నెక్స్ట్ డే ఏంటంటే సౌమ్య లోకేష్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ అయింది అది ఇప్పుడు చూద్దాం ఒకసారి ఏం చెప్పారు యాక్చువల్లీ ఈ మధ్య నేను చాలా వీడియోస్ చూస్తున్నాను యూట్యూబ్ లో అమ్మాయిలైతే చాలా రీచ్ వచ్చేస్తదని తెగ గుండెలు బాదుకుంటున్నారు సేఫ్డే. నేను మీలాగే ఎడిటింగ్ చేస్తున్నాను, స్ట్రిప్ రాస్తున్నాను. నిజం చెప్పు. అంటే అది మోర్ అవర్ మিলা సేమేను భూతలేతే మాట్లాడలేదో. నేను నమ్మును. ఈ నిజానికి అన్ని లాంగ్వేजेस మేల్ యూట్యూబర్స్ సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఇక్కడ జెండర్ బయాస్ ఏం లేదు. మేల్ ఫీమేల్ అని కంటెంట్ బాగుంటే వివ సపోర్ట్ చేస్తారు. ఇంకా అమ్మాయి కాబట్టి రీచ్ వస్తుంది అని మాటలు మాట్లాడుకునే పని అయితే ఆపరేషన్ చేయించుకో ఈ కంటెంట్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో సో కామెంట్ సెక్షన్లో చాలామంది అడగడం జరిగింది అసలు ఎవరిని అక్క మీరు ఏంటిది పిన్ పాయింట్ చేస్తున్న క్రియేటర్ని అడిగితే చాలామంది కామెంట్ సెక్షన్లో అనుకుంటున్నారు హెచ్సీబీ అని అంటున్నారు హెచ్సీబీ అని అంటున్నారు బట్ కానీ క్లారిఫికేషన్ అనమాట తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎస్ఆర్కే కౌంటర్స్ అనే క్రియేటర్ని నేను పిన్ పాయింట్ చేస్తూ ఈ కంటెంట్ రిలీజ్ చేశానని చెప్పేసి క్లారిఫికేషన్ ఇచ్చిందనమాట సో అయితే అసలు ఏ పాయింట్ అయితే వీడియో రిలీజ్ చేసింది అనేది ఎస్ఆర్కే కౌంటర్ ఛానల్లో చెక్ చేయడం జరిగింది అసలు ఏ పాయింట్ అంటే అసలు ఏ వీడియో చూసిన తర్వాత ఇటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ ని తాను ప్రజెంట్ చేసిన చూసినట్లయితే ఇప్పుడు అది చూద్దాం మరి రెగ్యులర్ గా వీడియోస్ పెట్టినప్పుడు మన ఛానల్ కి పెద్దగా రీచ్ లేదు మరి ఇంత టైం గ్యాప్ తీసుకుని వీడియో పెడుతున్నాం దీనికి రీచ్ ఉంటదంటారా అంటే ఏం లేదు మన ఛానల్ ఎనాలిటిక్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రోడ్ లాగా ఇలా గతుకులు గతుకులుగా ఉన్నాయి మరి ఈ వీడియో అయినా రీచ్ వస్తున్న తర్వాత చూడాలి సారీ అండి ముందు రీచ్ రావాలంటే మన గర్ల్ యూట్యూబ్ ఛానల్ ఉండాలి కదా సో ఎస్ఆర్కే కౌంటర్స్ అయితే ఈ వీడియో అనేది గల్లీ పోలీస్ అనే ఛానల్ మీద రోస్ట్ రిలీజ్ చేసినప్పుడు అప్లోడ్ చేశాడు అనమాట కానీ అంటే స్పెషల్లీ సౌమ్య లొకేషన్ దృష్టిలో పెట్టుకుని కంటెంట్ అయితే రిలీజ్ చేయలేదు బట్ కానీ సౌమ్య లోకేష్ మాత్రం ఈ వీడియోకి రిప్లై ఇస్తూ తన కంటెంట్ చేసింది బట్ తా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫైనలైజ్ తను రియలైజ్ అయ్యి ఇది నన్ను కాదు నిన్ను కాదు అన్నట్టుగా ఒక సారీ అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది అనమాట అది ఎలా చెప్పిందంటే దీన్ని కంటెంట్ చేసుకోవద్దు అంటే ఒక గర్వంతో చెప్పినంత చెప్పినట్టుగా అనిపించింది అనమాట నేను ఆ వీడియో అయితే ప్లే చేయితేకోవట్లేదు బికాస్ మేబీ సమ్ కాపీరైట్ ఇష్యూ రావచ్చు అని ఉద్దేశంతో నేను ఆ వీడియోపై ప్లే చేయట్లేదు సో ఈ విధంగా అయితే జరిగిందనమాట సో తన సారీ వీడియోకి రిప్లై ఇస్తూ చిత్తూరు రాగొట్టే కంటెంట్ అయితే అప్లోడ్ చేశాను అనమాట యూట్యూబ్లో ఎస్ఆర్కే కౌంటర్స్ అనమాట సో ఆ ఛానల్ లింక్ ఆ వీడియో లింక్ అనే డిస్క్రిప్షన్లో ఉంది ఎందుకంటే ఆ వీడియోలో ఏముందనేది నేను ఇక్కడ చెప్పేస్తే ఇంకా చూసిన ఏం ప్రయోజనం సో అందుకని ఆ వీడియో అక్కడ చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాని ద్వారా అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే సౌమ్య లోకేష్ గారు కూర్చుని ఇన్స్టాగ్రామ్ షార్ట్లో కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయిపోయే వివాదాన్ని చాలా పెద్ద చేసుకొని ఇప్పుడు రేపు వస్తున్న సౌమ్య లోకేష్ గారు ఏ వీడియో చేసినా ప్రతి ఒక్కరు పిన్ పాయింట్ చేసేసో నువ్వు అలా మాట్లాడడం తప్పు ఇలా మాట్లాడడం తప్పు ప్రతి ఒక్కరికి ఒక నోట్లో ఒక మాట ఉండిపోతుంది ఎర ఇలా ఈవిడ ఇలా చేసింది తప్పు అని చెప్పేసి సో ఒక మా ఆయన మచ్చగా తన ఛానల్లో పడిపోతుంది అండ్ తన ప్రతి వీడియోకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఎస్పెషల్లీ సో ఈ విధంగా మాట్లాడడం అనేది సౌమ్య లొకేషన్ రాంగు బట్ కానీ ఆవిడ సరిదిద్దుకుంటే ఇంకా చాలా బెస్ట్ బట్ ఇంకా అలా ప్రొలాంగ్ చేసుకుంటే అది ఎంతకాలం వెళ్తుందని అని ఎవరికీ తెలియదు చూద్దాం సో గైస్ అయితే ఈ వీడియో మీరు ఎంతవరకు చూస్తున్నానంటే నాతో ఎంతో కొంత కనెక్ట్ అయ్యి ఉంటారు సో దయచేసి మీ ఛానల్ కొత్తగా వస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అంతేకాదు ఈ వీడియో ఒక విషయానికి వస్తే నేను ఒకటే చెప్పేది సో సౌమ్య లోకేష్ గారు ఇంకా చాలా పెద్దది చేసుకుంటున్నారు సో జస్ట్ ఒక ఒక మెసేజ్ పెట్టి క్లారిటీ క్లారిటీ కోసం కన్వర్జేషన్ చేసి ఉంటే మొత్తం సెట్ అయిపోతుంది కానీ ఇంకా అలా పెద్దది చేసుకుని రేపు ఏ వీడియో చేసినా ఆవిడ సో ప్రతి ఒక్కరు రేపు మీరు అలా ఆ అబ్బాయి విషయంలో అలా తప్పు చేశారు ఒక అబ్బాయి విషయాన్ని అలా తప్పు చేయడం చాలా రాంగ్ ఎందుకంటే తన వీడియో వచ్చినప్పటికీ పదకొండు వేలు ఇరవై పన్నెండు మంది చూశారు బట్ మీ వీడియో రెండు లక్షల నలభై ఏడు వేల మంది చూశారు అంతమంది చూసి ప్రతి ఒక్కరు తన దగ్గరికి వచ్చి ఇలా రాంగ్గా బిహేవ్ చేస్తూ సో మీరే ఆలోచించండి తను ఏ తప్పు చేయకుండా ఆ విధంగా ఐసోలేట్ అవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఒకసారి ఆ అబ్బాయి విషయంలో చేసిన తప్పు ఒకసారి క్లారిఫికేషన్ కొంచెం మంచిగా చెప్పుంటే బాగుంటుందని నా ఉద్దేశం అంతే ప్రొలాంగ్ చేసుకుంటే మీకే నష్టం ఎవరికీ కాదు అది ఇదే నా ఉద్దేశం అంతే జస్ట్ నథింగ్ ఇస్